ప్రైస్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయకాలం అనుదినమన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆదరింపబడుతున్నారని, దీవింపబడుతున్నారని నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యము మిమ్మల్ని బలపరిచిన ఎడల ఇంకనూ అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేసి మీరు దీవింపబడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువు. సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడిన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా ఉపదేశము ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివసిస్తారు, వారు కీడు వస్తుందన్న భయము లేకుండా వారు బ్రతుకు దినములన్నీ కూడా నెమ్మదిగా వెళ్ళబుచ్చుతారని. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది అనేక భయాలతో జీవిస్తూ ఉన్నారు. నెమ్మది లేని పరిస్థితి, రేపే కీడు సంభవిస్తుందో తెలియలేనటువంటి పరిస్థితులు. అయితే నా దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే దేవుని వాక్యమనే ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివసిస్తారు. దేవుని బిడ్డలారా, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే వింటున్న మనము దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నామా, దేవుని మాటకు లోబడుతున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తారో, దాని ప్రకారంగా జీవిస్తారో, తప్పక వారు సురక్షితంగా నివసిస్తారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, నోవహు దేవుని మాటను నమ్మాడు. దేవుడు ఏ మాటనైతే నోవహుకు చెప్పాడు, ఏ ఉపదేశాన్ని అయితే నోవహుకు తెలియజేశాడు, దానిని నోవహు అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా చెప్పబడినటువంటి మాట ప్రకారము నోవహు ఒక ఓడను సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. నిజంగా రానున్న కీడును తప్పించుకోవటానికి, రాబోతున్నటువంటి జలప్రలయంను తప్పించబడటానికి దేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని అంగీకరించి నోవహు ఒక ఓడను సిద్ధం చేశాడు. నిజంగా నోవహు ఈ ఉపదేశాన్ని అక్కడున్న ప్రజలందరికీ తెలియజేశాడు. నిజంగా ఎవ్వరు కూడా నోవహు మాటను వినలేదు, దేవుని ఉపదేశాన్ని అంగీకరించలేదు. నిజంగా 120 సంవత్సరాలు దేవుని మాటలు బోధిస్తూనే ఉన్నాడు, కానీ ఎవ్వరు దాన్ని చెవున పెట్టలేదు. దేవుని బిడ్డలారా, సముద్రమునకు చాలా దూరంగా ఉన్న ఒక మైదానంలో ఓడను సిద్ధము చేయుట చూచిన జనులు నోవహును అపహసించారు, నోవహును హేళనగా మాట్లాడారు, నోవహు చేస్తున్నటువంటి కార్యాన్ని చూసి వారు నవ్వారు. కానీ ఏమాత్రం కూడా నోవహు మనుష్యుల వైపు చూడలేదు, దేవుని మాటను నమ్మాడు, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాడు. రాని వచ్చింది ఒకరోజు జలప్రలయం, మహాజలప్రలయం. ఆ మహాకీడు నుండి ఎవ్వరూ తప్పించుకోలేక పోయారు. దేవుని బిడ్డలారా, నోవహు తన కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు, ఆ జలప్రలయం నుండి తప్పింపబడ్డారు, కీడు నుండి తప్పింపబడ్డారు. నిజంగా అందరూ నాశనమైపోయారు, కానీ నోవహు తన కుటుంబం మాత్రమే సురక్షితంగా కీడు చూడకుండా, కీడు నుండి తప్పింపబడి, కీడు వస్తుందన్న భయమే లేకుండా వారు సురక్షితంగా ఓడలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుని వాక్యాన్ని వినగలిగినట్లయితే, దేవుని ఉపదేశాన్ని అంగీకరించగలిగినట్లయితే, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకోగలిగినట్లయితే, తప్పక భయము లేకుండా నువ్వు నివసించబోతున్నావు. రానున్న దినాల్లో ఏ కీడు పొంచిందో మనకు తెలియదు, కానీ మన దేవునికి సమస్తము తెలియను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటను నువ్వు లోబడినట్లయితే, దేవుని ఉపదేశంను అంగీకరించినట్లయితే, నీవు నీ కుటుంబము రానున్న కీడు దినాల్లో కీడు వస్తుందన్న భయమే లేకుండా మీరు నెమ్మదిగా ఉండబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కీడు గురించి నువ్వు భయపడుతున్నావు, రేపు ఏమి సంభవిస్తుందా అన్న ఆందోళనలో నీవు ఉన్నావా, నా బిడ్డల భవిష్యత్ ఏమి జరగబోతుందో, రేపు ఏం కీడు సంభవిస్తుందో అని భయపడుతున్నావా, నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి భయపడుతున్నావా, నీ ఆర్థిక పరిస్థితి
పరిస్థితులను బట్టి భయపడుతున్నావా? ఏ కీడు పొంచి ఉందో అని ఆందోళన చెందుతున్నావా? యుదయకాల సమయం నా దేవుని ఉపదేశాన్ని అంగీకరించు. ఏ కీడు నీ దరి చేరకుండా, ఏ అపాయం నీ దరి చేరకుండా, రాబోతున్నటువంటి కీడులో లోకమంతా నశించిపోయినా నీవు నశించిపోకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. సురక్షితమైనటువంటి ఒక ఓడలో నిన్ను భద్రపరచిపోతున్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా దేవుడు కాపాడబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు ధైర్యం తెచ్చుకొని రేపటిని గురించి చింతించక దేవుని ఉపదేశాన్ని అంగీకరించు. రేపేం జరుగుతుందో ఆయన చేతిలో పెట్టు, ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అందరం కూడా ధైర్యం తెచ్చుకొని రేపటిని గురించి ఆలోచించక దేవుని వాక్యం మీద ఆధారపడదామా? తప్పక నీవు నీ కుటుంబము సురక్షితముగా కీడు చూడకుండా నెమ్మదిగా బ్రతకబోతున్నారు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్వామి. ఉదయకాల సమయం నా ప్రభా అయ్యా, మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరు మాట్లాడారయ్యా. అయ్యా, కీడు చూడకుండా సురక్షితముగా ప్రభా మీరు మమ్మల్ని కాపాడబోతున్నారని, అయ్యా మీ ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడని, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడన్నావు నాయన. ఇదిగో ప్రభా అయ్యా, ఎంతమంది అయితే నెమ్మది లేక రేపేం సంభవిస్తుందో అన్న భయంతో ఉంటున్నారు, వారందరినీ ఈ దినము మీరు ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో మీ ఉపదేశాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో వారందరినీ మీరు సురక్షితంగా కాపాడబోతున్నారయ్యా. మీ కాపుదలలో, మీ భద్రతలో మేమందరము ఉండునట్లుగా మీరు కృపనివ్వమని, మేము మాత్రమే కాదు అయ్యా మా కుటుంబాలు కూడా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా మీరు సహాయము చేయమని కోరుతూ ఏసు నామాన్ని అడిగి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. అన్ని వే